ప్లేటో క్రీస్తు పూర్వం 5వ శతాబ్దపు గ్రీకు దేశపు అత్యంత ప్రఖ్యాత తత్వవేత్త మహాజ్ఞాని సోక్రటీస్ యొక్క ముఖ్య శిష్యుడు ప్లేటో. ప్లేటో సూక్తులు కొన్ని. భగవంతుడు అంటే విశ్వం అంతా ఆవరించి ఉన్న వివేకం, బుద్ధి. ఆత్మకు అమృతత్వం ఉంది. మనిషి లౌకిక వ్యవహారాలలో తలమునకలుగా మునిగిపోయి తన రెక్కలు కోల్పోయాడు. అంతకుముందు అతను ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవతలతో సమంగా నివసిస్తూ ఉండేవాడు. ఆ ప్రపంచంలో అంతా యథార్థము, పవిత్రమును. మనిషి ఇంకా రూపు కట్టుకోకముందు కేవలం తేజోరూపంతో వ్యవహరిస్తూ ఉండేవాడు. సూర్యుడు అమృతమయుడైన సజీవమూర్తి. జీవయాత్ర ఉద్దేశం ఇదే, దివ్యత్వాన్ని పొందడం, జ్ఞానంతో సరితూగుతూ పవిత్రంగా ఉండడం. ఆత్మ అన్నది శరీరం కన్నా ముందుగానే ఆవిర్భవించింది. శరీరం ఉపాంగం, అనుషంగికం కూడా. ఆత్మకు అనుయాయిగా ఉండడం తప్ప దానికి మరొక పనిలేదు. అంతా పూర్వస్మృతే. మనిషి క్రమక్రమంగా పరిపూర్ణుడై దివ్యజ్ఞాన జలధిలో ప్రయాణం చేయగలుగుతాడు. ప్లేటో వ్రాసిన రిపబ్లిక్, డైలాగ్స్ అన్న పుస్తకాలు ప్రతి ముముక్షువు చదివి తీరాల్సిందే. లేకపోతే బుద్ధి వికాసం అన్నది అసంభవం. బ్రహ్మర్షి పితామహ పత్రీజీ.